గవర్నర్ తమిళసై ట్వీట్తో నల్గొండ జిల్లాలోని సూర్యదేవస్వామి ఆలయానికి మంచి రోజులు రాబోతున్నాయి, ఆలయ పునరుద్ధరణ కోసం ఎన్నాళ్ల నుంచో రిక్వెస్ట్ చేస్తున్నా పట్టించుకుని అధికారులు ఇప్పుడు ఆలయంపై ఫోకస్ పెట్టారు. ఆకారంలోని సూర్య దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. నల్గొండ జిల్లాలో చాలా పురాతన ఆలయాలు ఉంటాయి. కాకతీయుల పాలనలో ఈ ప్రాంతంలో అద్భుత కట్టడాలు వెలిసాయి. నందికొండ నుంచి మొదలుకొని పిల్లలమర్రి దాకా, పానకల్లు ఆలయాల నుంచి జైన మందిరం దాకా కాకతీయుల కాలంలో నిర్మించినవే. కాకతీయులు కట్టిన ఆలయాల్లో శాలిగౌరారం మండలంలోని ఆకారం సూర్య దేవాలయం కూడా ఒకటి. 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ గుడిని నిర్మించారు. ఈ ఆలయ దర్శనానికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల ప్రజలు తరలివచ్చేవారని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. దేశంలోని అరుదైన సూర్య దేవాలయాల్లో ఒకటైన ఆలయం ఇది. గతంలో అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఆలయ పరిధుల్లోని భూములు కూడా కబ్జా అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. సూర్య నారాయణ స్వామి, నందీశ్వరుడి విగ్రహాలతో పాటు అరుదైన శిల్పాలను ఎత్తుకెళ్లారు. కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయటంతో ఆలయ శిథిలావస్థకు చేరింది. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్తో మళ్లీ ఈ పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. ఆకారం గ్రామస్తులు అరుదైన సూర్య దేవాలయాన్ని పరిరక్షించాలని ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో గ్రామ యువత ముందుకొచ్చింది. గ్రామ సర్పంచ్ సహకారంతో ఆలయానికి మట్టి రోడ్డు వేశారు. చెత్త చెదారాన్ని తొలగించారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న గవర్నర్ తమిళిసై ఆకారం యువకులను అభినందించారు. పురాతన ఆలయ పరిరక్షణకు చేస్తున్న కృషిని అభినందించారు. ఆలయ పరిస్థితులపై అధికారులతో ఆరా తీసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ యొక్క శృదయాలయం 12వ శతాబ్దం చెందింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ శృదయాలయం శిథిలావస్థలో చేరుకోవడం జరిగింది. మొన్న గవర్నర్ మేడం ట్విట్టర్లో మా యొక్క శ్రమదానం చూసి స్పందించడం వల్ల ఈ శృదయాలయం ఎంతో డెవలప్ చేయడానికి తోడ్పడతా అన్నది. ప్రజాప్రతినిధులు కూడా మాకు ఇప్పుడిప్పుడే సహకరిస్తారు. మా సర్పంచ్ కానీ మా యువత కానీ అందరూ ముందుకు వస్తారు. ఇలాగే మాకు అధికారులు సహకరిస్తే ఈ శృదయాలయాన్ని బాగా డెవలప్ చేసి తెలంగాణలోనే నెంబర్ వన్ శృదయాలయం చేయాలని కోరుకుంటున్నాను. సూర్యదేవ టెంపుల్ వచ్చేసి 12వ శతాబ్దంలో రుద్రదేవుడు పాలనలో నిర్మించడం జరిగింది. గత 200 సంవత్సరాల నుంచి దీనికి ఆదరణ అనేది తక్కువైపోయింది. మన తెలంగాణకి ఏకైక టెంపుల్ కాబట్టి దీని యొక్క ప్రత్యేకతని గవర్నర్ గారు ముందుకి యొక్క టెంపుల్ గురించి తెలుసుకోవడం జరిగింది. మేడం గారు కూడా 2 డేస్ బ్యాక్ ట్విట్టర్ ద్వారా ఈ యొక్క విలేజ్కి ఏమైతే అవసరం ఉందో నా అంతో తరపున నింగిటే హెల్ప్ చేస్తానని ట్వీట్ చేయడం జరిగింది. సూర్య దేవాలయంపై గవర్నర్ తమిళిసై స్పందనతో ఆకారం గ్రామ యువకులు సంతోషంగా ఉన్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖతో పాటు పురావస్తు శాఖ అధికారులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. మా గ్రామంలో గత 800 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించినటువంటి సూర్య దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం గతంలో వైభవంగా ఉన్న దేవాలయం ఈరోజు పొడవబడ్డ స్థితిలో అంటే శిథిలావస్థకు చేరింది. గతంలో అధికారులకు ఎన్నిసార్లు వినిపించినప్పటికీ ప్రత్యక్షం వహించారు. గవర్నర్ గారు స్పందించడం, వెంటనే కలెక్టర్ గారు ఇక్కడికి అసిస్టెంట్ కమిషనర్ గారిని పంపించడం, ఇప్పుడు దేవాలయం చూడడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటిగా ప్రఖ్యాతి చెందింది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది గవర్నర్ దృష్టికి వెళ్ళడం జరిగింది. ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు కూడా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ కానీ విడుదల చేసి చారిత్రక కట్టడం కాబట్టి ఇలాంటివి మన భవిష్యత్తులో ఇంకా మెరుగుపరచుకోవాలి. అందరూ కలిసికట్టుగా కృషి చేసి సూర్యదేవాలయం డెవలప్మెంట్ చేసుకోవాలి. గవర్నర్ ట్వీట్తో దేవాలయ పురావస్తు శాఖ అధికారులు ఆకారం గ్రామంలోని సూర్య దేవాలయంపై దృష్టి పెట్టారు. ఆలయ పరిరక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.